హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లాసమ్ విత్ నివి. నేను మీ నివేదిత. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి నేను వచ్చేసాను టోనీ అండ్ గాయక్ అన్నమాట. సో నేను ఎప్పటి నుంచో హెయిర్ కట్ చేయించుకుందాం అనుకున్నాను, అస్సలు కుదరలేదు. సో ఫైనల్గా హెయిర్ కట్ చేయించుకునే రోజు వచ్చేసింది అన్నమాట. సో ఈ న్యూ ఇయర్లోని న్యూగా మంచి హెయిర్ స్టైల్ చేయించుకోవాలి, హెయిర్ కట్ చేయించుకోవాలని చెప్పి నేను వచ్చేసాను టోనీ అండ్ గాయకి. ఇక్కడ మంచి శానిటైజేషన్ కూడా సర్వీసెస్ ఉన్నాయన్నమాట, మంచిగా శానిటైజ్ చేస్తున్నారు. ఇక్కడ హ్యాండ్స్కి గ్లౌస్, ప్లాస్టిక్ కూడా ఇచ్చారన్నమాట, సో దట్ సేఫ్గా ఉండటం గురించి అని చెప్పి. సో ఫస్ట్ వచ్చేసరికి హెయిర్ని అంటే చెక్ చేస్తున్నారన్నమాట స్టైలిస్ట్. సో టెక్స్చర్ ఎంత స్ట్రెంగ్త్ ఉంది హెయిర్లో, సో ఏ హెయిర్ స్టైల్ సూట్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాము. సో నేను వచ్చేసరికి ఏ హెయిర్, నాకైతే అసలు ఫస్ట్ హెయిర్ కట్ అనమాట నాది ఇది. సో నేను ఎప్పుడు ముందు హెయిర్ కట్ చేయించుకోలేదు డిఫరెంట్ స్టైల్స్ అని చెప్పి. సో ఫైనల్గా హెయిర్ స్పా ఇంకా హెయిర్ కట్ చేయించుకుందామని డిసైడ్ అయిపోయాను. సో ఫస్ట్ హెయిర్ స్పాలో వచ్చేసరికి ఫస్ట్ హెయిర్ని వాష్ చేసేస్తారనమాట, మంచిగా షాంపూతోని కండిషనర్తోని చక్కగా వాష్ చేసేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఉంటాయన్నమాట హెయిర్ స్పాలోని. సో హెయిర్ కట్ వచ్చేసరికి నేను లేయర్ హెయిర్ కట్ ప్రిఫర్ చేశానన్నమాట. సో అది నాకు ఎంత సూట్ అయిందని చెప్పేసి మీరు చూసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఫస్ట్ వచ్చేసరికి హెయిర్ వాష్ చేస్తున్నారన్నమాట. సో ఇదంతా కూడా హెయిర్ స్పా ఇంకా హెయిర్ కట్ టోటల్గా 2 అవర్స్ కన్నా ఎక్కువ పట్టిందనమాట టైమ్. సో నాకు చాలా బాగా అనిపించింది. సో నా హెయిర్ వచ్చేసరికి పైనుంచి కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నా కూడా కింద నుంచి కొంచెం చాలా థిన్గా అయిపోయిందనమాట. అందుకని చెప్పి ఎలాగూ హెయిర్ కట్ చేయించుకుంటున్నా కదా అని చెప్పేసి హెయిర్ స్పా కూడా చేయించేసుకుంటే కొంచెం హెయిర్ కొంచెం నరిష్మెంట్ అవుతుంది, కొంచెం ఫ్రిజినెస్ తగ్గుతుందని చెప్పేసి హెయిర్ స్పా చేయించుకున్నా అనమాట. సో హెయిర్ స్పాలో ఫస్ట్ హెయిర్ వాష్ చేస్తారు షాంపూతోని కండిషనర్తోని. దాని తర్వాత మంచిగా హెయిర్ని డ్రై చేసేసేసి హెయిర్ మాస్క్ అప్లై చేస్తారన్నమాట. సో హెయిర్ మాస్క్ కూడా అంటే ఒక్కొక్క లేయర్కి అప్లై చేస్తారు హెయిర్లోని, చిన్న చిన్న పార్ట్స్గా హెయిర్ని డివైడ్ చేసి చక్కగా అప్లై చేస్తారన్నమాట. సో మనకు కూడా అసలు నార్మల్గా ఇలా ఒక పార్లర్ డే అని ఉంటే, అంటే మనము ఒక రిలీఫ్గా ఒక డేని ఫిక్స్ చేసుకుని కొంచెం ఇలా మనం పార్లర్ కానీ ఎక్కడికైనా వెళ్తే కొంచెం రిలాక్సింగ్గా ఉంటుంది. ఇంకా హెయిర్కి ఇంకా ఫేస్కి కూడా మనం క్లీనప్ అది చేయించుకున్నా లేకపోతే హెయిర్ స్పా చేయించుకున్నా కూడా కొంచెం హెయిర్కి అంటే మంచి హెల్ప్ అవుతుంది కదా. నా హెయిర్ వచ్చేసరికి కింద నుంచి థిన్ అయిపోయిందని చెప్పే కదా, అందుకని చెప్పి ఎలాగో కొంచెం కట్ చేయాలి కదా. సో అదేదో హెయిర్ కట్ ఏదైనా డిఫరెంట్ హెయిర్ స్టైల్ లా ఉంటుంది కదా అని హెయిర్ కట్ చేయించుకుంటే అయిపోతుందని చెప్పేసి చేయించుకున్నా అనమాట. సో ఇక్కడ హెయిర్ మాస్క్ని అప్లై చేస్తున్నారన్నమాట. సో మెల్లమెల్లగా అప్లై చేస్తున్నారు. సో నాకైతే చాలా బాగా అనిపించింది. నేను హెయిర్ స్పా కూడా ఫస్ట్ టైమే చేయించుకుంటున్నాను. సో నార్మల్గా ఇంట్లోనే ఎప్పుడైనా సరే నేనే ఏదైనా హెయిర్ మాస్క్ ప్రిపేర్ చేసుకుని పెట్టుకునేదాన్ని అనమాట. సో ఫస్ట్ టైమ్ లైక్ నేను హెయిర్ స్పా చేయించుకుంటున్నాను. సో మీకు వీడియో నచ్చితే లైక్ తప్పకుండా చేసేసేయండి, దీన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మీకు కూడా తెలుస్తుంది కదా అని చెప్పి ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అని చెప్పి వ్లాగ్ షేర్ చేస్తున్నాను. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని చెప్పి మీరు నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసుకోవచ్చు. సో హెయిర్ మాస్క్ అప్లై చేసేసిన తర్వాత చక్కగా హెయిర్ మసాజ్ చేస్తారన్నమాట. సో హెయిర్ మాస్క్ అన్నా కూడా ఎప్పుడైతే మసాజ్ చేస్తారో అప్పుడే హెయిర్ ఫాలికల్స్ మంచిగా హెయిర్ రూట్స్లోని అప్లై అవుతుందన్నమాట. సో అదే ఎక్కువ యూస్ అవుతుంది, హెయిర్కి ఎక్కువ హెల్ప్ చేస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసి హెయిర్ సిరమ్ అన్నమాట ఏదో, సో అది అప్లై చేస్తున్నారు హెయిర్ రూట్స్కి వచ్చేసరికి. We'll be right back.
ఇప్పుడు వచ్చేసరికి హెయిర్ సిరమ్ అప్లై చేసిన తర్వాత హెయిర్ మాస్క్ తర్వాత మసాజ్ అయిపోయిన తర్వాత హెయిర్కి స్టీమ్ ఇస్తున్నారనమాట. సో దీంతో ఏమవుతుందంటే హెయిర్ మాస్క్ ఏదైతే ఉంటుందో హెయిర్ సిరమ్ ఏదైతే ఉంటారో అప్లై చేసింది అది చక్కగా హెయిర్ అంటే స్కాల్ప్లోకి వెళ్తుంది అనమాట. అంటే మంచి నరిష్మెంట్ వస్తుంది, అంటే హెయిర్ ఫాలికల్స్లోని మంచి ఒక రిఫ్రెష్మెంట్, ఇంకా హెయిర్లో ఫ్రీజినెస్ అది కూడా కొంచెం తగ్గుతుంది అనమాట. సో అందుకని చెప్పి స్టీమ్ ఇస్తున్నారు. దాని తర్వాత హెయిర్ని నార్మల్గా వాటర్తోని వాష్ చేసేసిన తర్వాత దీని తర్వాత హెయిర్ కట్ ఉంటుందన్నమాట. సో హెయిర్ని చక్కగా డ్రై చేసేసి దీనిలోని నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే హెయిర్ స్కాల్ప్ సిరమ్ అన్నమాట. ఇది స్కాల్ప్ మీద అప్లై చేస్తున్నారు. సో స్కాల్ప్ మీద స్లో స్లోగా హెయిర్ని పార్ట్ డివిజన్స్ చేసి అప్లై చేస్తున్నారన్నమాట. దీని తర్వాత హెయిర్ కట్ ఉంటుంది. సో వీడియో చూసేసేయండి. Thank you.
సో హెయిర్ కట్ అయిపోయిందన్నమాట. దాని తర్వాత బ్లో డ్రై అయిపోయింది. ఇప్పుడు హెయిర్ని అంటే స్టైల్ చేస్తున్నారనమాట. సో నా హెయిర్ వచ్చేసరికి చెప్పే కదా కింద నుంచి థిన్గా ఉందని చెప్పి, అందుకని చెప్పి కొంచెం ఎక్కువే కట్ చేశారనమాట. ఎందుకంటే లేయర్ కట్లో అంట, సో అది లేయర్స్ కనిపించాలంటే సరిగ్గా, సో ఆ వాల్యూమ్ అన్నది ఉండాలంట హెయిర్కి. సో కింద సైడ్ వాల్యూమ్ లేదు కాబట్టి, సో ఎక్కడైతే వాల్యూమ్ లేదో అక్కడి నుంచి కట్ చేసేసాను. సో ఇంత చిన్న ఇంత షార్ట్ హెయిర్ నాకు చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడూ లేదు, ఎప్పుడు కూడా లాంగే ఉండేదన్నమాట. సో హెయిర్ కట్ కూడా ఎప్పుడు మమ్మీ చేసేదన్నమాట ఇంట్లో. నార్మల్గా స్ట్రైట్ హెయిర్ కట్ ఉంటుంది కదా, అలా ఒక స్లైట్ యూ షేప్ అన్నమాట. సో ఇదైతే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. సో నాకైతే సూపర్గా నచ్చింది. సో ఈ న్యూ ఇయర్లో నేను న్యూగా ఈ హెయిర్ స్టైల్ హెయిర్ కట్ని ట్రై చేస్తున్నాను అనమాట. సో హెయిర్ స్పా వచ్చేసరికి నాకైతే చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది, చాలా బాగా అనిపించింది. హెయిర్ కూడా అంటే తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా మంచి మేనేజబుల్గా అనిపించింది నాకు. సో హెయిర్ స్టైల్ కూడా నాకైతే నాకు సూట్ అయిందనే అనిపించింది. మరి సూట్ అయిందా లేదా అని చెప్పేసి మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి తప్పకుండా. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసేసేయండి, దీన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఒకవేళ మీరు కూడా హెయిర్ కట్ చేయించుకుందాం అనుకుంటే, హెయిర్ స్పా చేయించుకుందాం అనుకుంటే ఈ వీడియో లిటిల్గా మీకు హెల్ప్ అవుతుంది. జస్ట్ ఒక ఐడియా గురించి అని చెప్తున్నాను. సో ఇక్కడ సర్వీస్ కూడా చాలా బాగుందన్నమాట. సో వీడియో షూట్ చేసుకుంటామంటే కూడా చక్కగా హెల్ప్ చేశారు, షూట్ చేసుకొని ఇచ్చారనమాట. సో మంచి సర్వీస్ ఉంది, చాలా కైండ్గా ఉన్నారనమాట. సో హెయిర్ స్టైలిస్ట్ కూడా మనకి ఏ హెయిర్ స్టైల్ కావాలి, ఏ హెయిర్ కట్ కావాలని చెప్పి సరిగా అడిగి తెలుసుకుంటున్నారనమాట. సో మనకి అంటే ఏదైతే ఫేస్కి సూట్ అవుతుందో అది చూస్ చేసుకోవాలి కదా. సో నా ఫస్ట్ హెయిర్ కట్ కాబట్టి, సో నాకు ఎలా అనిపిస్తే అలా నేను చూస్ చేసుకున్నాను. మరి ఫేస్కి సూట్ అయిందా నాకు సూట్ అయిందా లేదా అని చెప్పేసి మీరే చెప్పచ్చు. నాకైతే సూట్ అయినట్టు అనిపించింది. ఆ హెయిర్ కొంచెం షార్ట్ అయిపోయింది, బట్ ఏంటంటే వాల్యూమ్ ఉన్నంత వరకు ఉంటేనే బాగుంటుంది కదా హెయిర్ అని చెప్పేసి. సో అందుకని చెప్పి ఎనీవేస్ బాగా అనిపించింది నాకైతే. సో దీని అంతటికి 2 అవర్స్ కన్నా ఎక్కువ పట్టిందనమాట. సో ఫైనల్గా అయితే నాకు బాగా అనిపించింది. ఇంకా నార్మల్గా హెయిర్ స్పా ఎఫెక్ట్ వచ్చేసరికి 1 మంత్ ఉంటుందంట. సో ఎవ్రీ మంత్ చేయించుకోవాలంట హెయిర్ స్పా వచ్చేసి. సో మనం ఎందుకు చేయించుకుంటామంటే, హెయిర్ స్పా నార్మల్గా అంటే డిఫరెంట్ మనము హెయిర్ కలర్స్ అంటే హెయిర్ మీద కలర్స్ వేసుకుంటారు, లేకపోతే ఇంకా బ్లో డ్రై యూస్ చేస్తాము, హెయిర్ స్ట్రైట్నర్స్ యూస్ చేస్తాం కదా. సో హెయిర్ మీద డిఫరెంట్ షాంపూస్ కండిషనర్స్ యూస్ చేస్తాము. సో హెయిర్లో కొంచెం న్యాచురల్గానే పొల్యూషన్ వల్ల కూడా అది కూడా కొంచెం డ్యామేజ్ అయిపోతుంది కదా హెయిర్. సో దాని నుంచి కొంచెం దాన్ని ప్రొటెక్ట్ చేయటం గురించి అని చెప్పేసి, ఒక మంచి టైం హెయిర్ గురించి ఇవ్వటం గురించి అని చెప్పేసి హెయిర్ స్పా చేసుకుంటారనమాట. సో నాకు తెలిసినంత వరకు నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను. సో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను. సో నా మిగతా వీడియోస్ యొక్క లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, పైన ఐ బటన్లో కూడా ఉంటాయి. సో అవి కావాలంటే మీరు చూడొచ్చు. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ కూడా మంచి మంచి వీడియోస్ ఇంకా వస్తున్నాయన్నమాట. సో నేను ఫుడ్ బ్లాగ్స్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఇంకేదైనా వీడియో ఐడియాస్ ఉంటే అవి కూడా నాతో షేర్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా చూడండి, హెయిర్ కట్ అయిపోయింది, హెయిర్ స్టైలింగ్ అయిపోయింది, మంచి బౌన్సీగా మంచి డ్రైనెస్ కూడా పోయిందనమాట హెయిర్ నుంచి. సో నాకైతే బాగా అనిపించింది, ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు. సో చూస్తున్నారు కదా, నాకైతే సూట్ అయినట్టు అనిపించింది హెయిర్ స్టైల్ అయితే. నాకైతే హ్యాపీగానే అనిపించింది చెప్పాలంటే. సో హెయిర్ కూడా మంచి బౌన్సీగా అనిపించింది, డ్రైనెస్ కూడా కాస్త తగ్గినట్టు అనిపించింది నాకు, ఫ్రిజ్ కూడా. సో ఇలా ఉందన్నమాట. సో నేను బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్ కూడా పెడతాను. సో 2 పిక్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ డిఫరెన్స్ ఏమొచ్చిందని చెప్పేసి. చాలా బౌన్సీగా ఉంది హెయిర్ అయితే. ఈ స్టైలింగ్ కూడా ఇక్కడ ఇందులోని లేయర్స్ కనిపిస్తున్నాయి చూసారా, లేయర్ కట్లోని అంటే ఒక్కొక్క లేయర్ కనిపిస్తుంది, అప్పుడే అంటే హెయిర్ డిఫరెంట్గా అనిపిస్తుంది, లేకపోతే నార్మల్ అయిపోతుంది కదా. సో ఈ లేయర్స్ మంచిగా కనిపిస్తున్నాయి అన్నమాట. సో అది నాకు నచ్చింది వచ్చేసరికి, నాకైతే సూపర్గా అనిపించింది. సో ఇదన్నమాట నా హెయిర్ కట్ హెయిర్ స్పా యొక్క వ్లాగ్. సో ఈ 2021లోనమాట నా న్యూ హెయిర్ కట్ అన్నమాట ఇది. సో
వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో, అప్పటి వరకు బాయ్ బాయ్, సీ యూ, టేక్ కేర్, లవ్ యూ.